राष्ट्रंलो वैएस जगनमोहन रेड्डी गारु मुख्यमंत्री अयिनाक आरोग्यं मीद विद्य मीद अधिक प्राधान्यत इच्चि एवर अडिगिना अडगकपोयिना आयने कार्यक्रमान्नि रूपोंदिंचि नाडु नेडु अनि चेप्पि स्कूल्स नि हास्पिटल्स नि आधुनिकरण चेसेटुवंटि कार्यक्रमंलो ई राष्ट्रंलोने कन्नीवीनि अरगनटुवंटि रीतिलो हास्पिटल्स नि स्कूल्स नि मेडिकल कालेजीलु విద్యారంగానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా దేశంలోనే ఆదర్శంగా ఈ రాష్ట్రాన్ని నిలబడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ హాస్పిటల్ బాగా శిథిలమైపోయింది, స్లాబ్ పెట్టులు ఊడి పేషెంట్ నిలబడేటువంటి పరిస్థితి, కొన్ని రూమ్స్ కి తాళం వేసి బెడ్లు వేస్తే కనుక ఎక్కడ ఊడి మీద పడతాయని చెప్పి గత 5 సంవత్సరాలుగా కామినేని శ్రీనివాసరావు గారి పక్కన ఉండేవాడు ఆరోగ్య శాఖ మంత్రిగా. ఆయనకు అనేక సార్లు నేను విజ్ఞాపనలు ఇవ్వటం, ఆ పక్కన బిల్డింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో కడుతున్నారు, అది అయిపోగానే మొదలెడదామని చెప్పి ఆయన చెప్తా 5 సంవత్సరాలు నడిచింది. ఆ తర్వాత ఒకరోజు నేను అడగలా ఈయన్ని, అప్పుడే గవర్నమెంట్ వచ్చింది కొత్త కదా అని చెప్పి ఈయన ఓఎస్డి గారు ఫోన్ చేసి మినిస్టర్ గారు మాట్లాడారంటే ఏంటన్నా అంటే 10 కోట్ల 20 లక్షల నాబార్డ్ నుంచి కొత్త హాస్పిటల్ నిర్మాణానికి ఫండ్స్ రిలీజ్ చేసాం, టెండర్ పిలుస్తామని చెప్పి ఆయన చెప్పాడు. స్కూల్స్ కి హాస్పిటల్స్ కోసం గతంలో శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎక్కనటువంటి గడప దిగనటువంటి గడప ఉండేది కాదు. ముఖ్యమంత్రి గారు ఎవరు అడగకుండా ప్రజలకి ఏదవసరం, పిల్లల్ని చదివించుకోవాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులకు ఉంటుంది, దాని మీద డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఒకవేళ మన జేబులో డబ్బు లేకపోయినా కూడా తల తాగట్టు పెట్టైనా అప్పులు బాగాలైపోయినా పిల్లలను బాగా చదివించుకోవాలని చెప్పి ప్రతి వ్యక్తి కూడా ఆరాటపడతాడు. అటువంటి విద్యని పేదలకి, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి భారం కాకూడదని చెప్పి అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ ఇటువంటి అనేక వినూత్న కార్యక్రమాలు ఎక్కడా కూడా దేశంలో జరిగినటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి పిల్లలకి, పేద పిల్లలకి మంచి భోజనం పెట్టాలి, మంచి స్కూల్ డ్రెస్సులు ఇవ్వాలి, మంచి బూట్లు ఇవ్వాలి, మంచి పుస్తకాలు ఇవ్వాలి, మంచి ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పించాలి, వాళ్ళు కూర్చున్నటువంటి బల్లలు కానించి కుర్చీలు కానించి వాళ్ళు రాసిన చదువుకునేటువంటి బ్లాక్ బోర్డు కానించి వాళ్ళకి కావాల్సినటువంటి టాయిలెట్లు బాత్రూమ్స్ అన్ని కూడా ఒక తండ్రి స్థానంలో ఆలోచించి నిర్ణయం తీసుకుని ఎవరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు ఫలానా స్కూలు బాగాలేదనో లేకపోతే మాకు ఫలానాటువంటి బిల్డింగ్ కావాలనేటువంటి అడిగేటువంటి పరిస్థితి లేకుండా దాని మీద పూర్తిగా నాడు నేడు అని చెప్పి ఆ రోజు స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉన్నాయి, ఆ రోజు విద్య ఎలా ఉంది, ఈ రోజు విద్య ఎలా ఉంది అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమాన్ని 10,000 కోట్ల రూపాయలతో తీసుకుని మరి ఫేజుల వారీగా కంప్లీట్ చేస్తున్నారు. అట్లాగే కుటుంబంలో ఎవరికి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా బతికించుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు పెడతానికి కూడా పేద కుటుంబం అయినా కూడా వెనకడదు, వాళ్ళ సాధన మించి అప్పులు చేసైనా ఆ కుటుంబం ఆ వ్యక్తిని బతికించుకోవాలనుకుంటారు. ఆ రకంగా అనేక కుటుంబాలు చిన్నభిన్నమైపోతున్నాయి. రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ కాబట్టి ఈ వ్యవస్థ మీద, ఈ ఆరోగ్య వ్యవస్థ మీద ఆయనకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఆ రోజు ఆరోగ్యశ్రీ అని చెప్పి ఒక కార్డు ఇచ్చి మిమ్మల్ని కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించినటువంటి మహానుభావుడు ఆయన కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాన్న ఒక అడిగేస్తే నేను 2 అడుగులేస్తానని చెప్పాడు. దీన్ని కార్పొరేట్
విద్య కానివ్వండి లేకపోతే ఈ మెడికల్ గాని అంతా కూడా కార్పొరేట్ రంగంలో ఉన్నాయి. ఈ కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి దీన్ని గవర్నమెంట్ కంట్రోల్ లో తీసుకురావాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ హాస్పిటల్స్ ను ఆధునీకరణ చేయటం, జిల్లాకు పార్లమెంట్ కి ఒక మెడికల్ కాలేజీని తీసుకురావటం, దాని ద్వారా అనేక మంది డాక్టర్లు ప్రశ్నోత్తరం బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. హాస్పిటల్ ఉన్నప్పుడు దానికి ఒక కాలేజీ ఉన్నప్పుడు దానికి ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది, 1000 పడకల హాస్పిటల్. దాంతో ఆ పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా కూడా మంచి వైద్యం అందించడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి బాగుంటుందని చెప్పి ఈరోజు 16 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీల్ని తీసుకొచ్చి కొత్తగా ఎవరో కూడా అడగల మా పార్లమెంట్ ఒక కాలేజీ కావాలనో లేకపోతే మా ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకుని ప్రతి పార్లమెంట్ లోనూ ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి ఆ కాలేజీ ద్వారా అనేక మందికి చదువుకోవడానికి పేద పిల్లలకు అవకాశం ఉంటుంది. దీంతో గవర్నమెంట్ కాలేజీ అంటే డొనేషన్ కట్టి చేరడానికి ఏముండదు, డైరెక్ట్ గా బాగా చదువుకుని విద్యార్థులకే మెడికల్ సీట్లు వస్తాయి. దాని ద్వారా డాక్టర్లుగా ఎక్కువ మంది రావడం వల్ల అదేవిధంగా హాస్పిటల్లో కాలేజీలు హాస్పిటల్ ఉండడం వల్ల ఎక్కువ మెరుగైన సేవలు అందించగలుగుతాం. దానికి సైమల్టేనియస్ గా నర్సింగ్ కోర్సులు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి మరి రాష్ట్రం ఉన్నటువంటి నిరుపేదల కోసం నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారైతే మరి ఆవనాని గారు సౌమ్యుడు. ఆయన ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడానికి కావలసినటువంటి కార్యాచరణ ఆయన తీసుకుని ఎప్పుడూ కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మెడికల్ పరంగా వెళ్ళటం, అక్కడికి వెళ్లి ఒక రోజు రెండు రోజులు ఉండి ఆ సమస్య రెక్టిఫై అయ్యే వరకు కూడా నిరంతరం సీఎం ఆఫీస్ తో మానిటర్ చేసుకుంటూ అధికారులతో మాట్లాడుతూ ఆ సమస్యను పరిష్కరించడానికి మరి ఆయన ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు. మరి ప్రాణాంతకమైనటువంటి వైరస్ కోవిడ్ అది వస్తే చనిపోతామనో లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనో ఎప్పుడైతే భయపడ్డారు, దానికి ఆ టైంలో కూడా మీ డాక్టర్స్ కానీ ఈ వైద్య రంగానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రాణాలకు తెగించి భయపడకుండా మరి ప్రజలను ఆదుకున్నటువంటి ఘనత మీకైతే. మరి డిపార్ట్మెంట్ ని సమర్థవంతంగా నడిపి ఈ దేశంలోనే అత్యధిక టెస్టింగ్ చేసి దీన్ని ఒక టైంలో అయితే 10,000 కేసులు కూడా దాటిపోయినాయి, భయపడేటువంటి పరిస్థితుల్లో దీన్ని అదుపులోకి తీసుకురావడానికి నిరంతరం మరి ఒక డాక్టర్గా పోయినా డాక్టర్లాగా కృషి చేసినటువంటి మా ఆళ్ల నాని గారిని కూడా అభినందిస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమం మేము అడగకుండానే మాకు ఇచ్చినందుకు ఈ గురువాడ ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మేమందరం కూడా కృతజ్ఞతగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.